కానీ నూట యాభై ఒక్క సీట్ల బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బలమైన ముఖ్యమంత్రి జగన్ మాత్రం ససేమేరా అనే అంటున్నారు ఆయన ఎప్పుడూ ఈ విషయాల గురించి మాట్లాడారు సమయం సందర్భం వచ్చినప్పుడు కొన్ని హింట్లు ఇస్తారంతే దానిని బట్టి అర్థాలు పరమార్థాలు వెతుక్కోవలసిందే అదేంటి అమరావతి రాజధాని అని ఒకటి ఇప్పటికే ఉంది కదా దానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ శిల్పిగా ఉన్నారు కదా అని ఎవరైనా అనుకుంటే ఇప్పటికీ పప్పులో అలా కాలువేసి ఉంచేసినట్లే జగన్కి అమరావతి రాజధాని అన్నది ఇష్టం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన మనసులోనే ఆలోచనలకు మాత్రం అది అర్థం పట్టేలా లేదు అన్నది ఖచ్చితంగా జగన్ మాటల ద్వారానే తెలుస్తోంది అది ఎలా అంటే ఇళ్ల పట్టాల పంపిణీ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చూడాలి కుల మత వర్గాలకు తావులేని రాజధానిని మనం నిర్మించుకుందామని కాకినాడ సభలో జగన్ పిలిపి ఇచ్చారు మరి దీని సందేశం ఏంటి మహానుభావ అంటే చాలానే ఉంది అనే చెప్పాలి ఇప్పుడు రాజధాని అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఒక రాష్ట్రానికి ముఖ్యపట్టడం అని చెబుతారు కానీ జగన్ అడిగితే ఆయనలా చెబుతారు అన్ని వర్గాల ప్రజలు హాయిగా కలిసి ఉండేదే అసలైన రాజధాని అని కూడా అంటారు మరి జగన్ చెప్పిన పద్ధతిలో చూస్తే అమరావతి అందరి రాజధాని అవునా కాదా అన్న దాని మీద ఎవరి మటుకు వారికే సమాధానం దొరుకుతుంది అమరావతిలో ఒక సామాజిక వర్గం వారే పెద్ద ఎత్తున ఉన్నారంటూ వైసీపీ నేతలు తరచుగా చేసి విమర్శలు చూసినా అక్కడ యాభై వేల మంది ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దు అంటూ ఒక సామాజిక వర్గం కోర్టుకి వెళ్లిన సందర్భాన్ని చూసినా జగన్ ఈ మాటలు ఎందుకు అన్నారో ఇట్టే అర్థమవుతుంది మూడు రాజధానులని ఇంతదాకా జగన్ అంటూ వచ్చారు ఇప్పుడు అది హైకోర్టులో విచారణ దశలో ఉంది మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా వైసీపీ సర్కారు ఉన్నంత వరకు జగన్ సీఎంగా ఉన్నంత వరకు అసలు ఒప్పుకోరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి అన్నిటికీ అతీతమైన అన్ని వర్గాలతో కూడిన సమాజంతో కూడిన రాజధానిని నిర్మించుకుందామని జగన్ అనడమే అమరావతికి అసలైన బిగ్ ట్విస్ట్ అమరావతి రాజధానిగా వైసీపీ ఒప్పుకోవాలంటే అక్కడ భూముల మీద విచారణ జరిపించి అన్ని వర్గాలకు అక్కడ నివాస యోగ్యం కల్పించేలా చూడడం ఒక ఆప్షన్ అది జరగదు అనుకుంటే మూడు రాజధానుల ప్రతిపాదనతో ముందుకు సాగుతూ విశాఖ లాంటి చోట మరో రాజధానిని క్రొత్తగా నిర్మించడం ఇంకో ఆప్షన్ మరి జగన్ మనసులో ఏముందో ఎందుకు అలా అన్నారో కొద్ది రోజులాగితే అప్పుడే తెలుస్తుంది